हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स चूँ इक परीक्ष रासिनटुवंटि सचिवालय अभ्यर्थुल कोरकु मरि रात्रनक पगलनक कूडा इप्पुडु दादापुगा मीरु टाइम चूस्ते चूडंडि इक टाइम इंचुमिंचुगा 2 अवुतुंदि नाइट तलवजमुन 2 गंटलु अवुतुंदि अप्पुडे। सो 2 गंटलैना गानी నాక ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా ఏ రూపంలో ఎలా వచ్చినా కానీ ఎవరి కొరకు నేను చేసేది ఎంత ఇబ్బందికరంగా అయినా కానీ ఒక అక్క ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లి కోసం వీఆర్ ఫ్యామిలీ ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కూడా। సో ఈ టైంలో ఎవరైనా చేస్తారంటే చేయదు, కానీ నాకున్నది ఒకటే ఒక ఆశయం, వీళ్ళని ఎలాగైనా సరే వాస్తవాల్లోకి పంపించాలి, వీళ్ళని ఎలాగైనా సరే ఆ సచివాలయ పరీక్షలు రాశారు కాబట్టి దానికి సంబంధించి ఉద్యోగంలోని పంపించాలి, అది ఒకటే నా దగ్గర ఆ కోరిక ఉంది। సో ప్రతి ఒక్కరు వీడియోని మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా, ఎవ్రీథింగ్ ఎవ్రీబడి సారీ ఓకే ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేసి అందరికీ మీరు షేర్ చేయండి, కొత్త వారైతే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి। ఒక మంచి లైఫ్ ఒక మంచి అన్నతో మనం చక్క ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని మీకు ఒక భావన ఉంటుంది। ఇక రెండో విషయం ఉదయం, ఇది నైట్ కదా, ఉదయం 8 గంటలకు లైవ్ అనేది జరుగుతుంది రేపు 20వ తారీఖు జూన్ 20 8 గంటలకు లైవ్, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి అందరికీ ఓకేనా। ఇది ఈ వీడియో నైట్ 2 అయింది కాబట్టి సో దాదాపుగా నేను అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ అందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎవ్రీథింగ్, మీరు 6-7 గంటలకు అలా అందరూ మీరు చూడండి ఓకేనా। 6-7 గంటలకు అలా అందరూ మీరు చూస్తే కనుక చాలా ఉపయోగం, ఉదయం 8 గంటలకి లైవ్కి రండి, ప్రతి ఒక్కరూ రండి। క్యాలెండర్కి సంబంధించినటువంటి ఆ విషయాలని ఈ యొక్క లిస్టులకు సంబంధించినటువంటి విషయాలను కూడా చక్కగా నేను డిస్కస్ చేస్తాను ఓకే। ఇక్కడ అన్నా ఏంటన్నా లిస్టుల గురించి ఏంటి, జిల్లాల గురించి పోస్టులు ఇమ్మంటున్నారు కదా, ఏ పోస్టులు, క్యాస్ట్ రిజర్వేషన్స్తో సహా నేను చెప్తాను ఓకేనా, రిజర్వేషన్స్తో సహా నేను చెప్తానండి। దయచేసి వీడియోను గనక మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి ఈ 2 నోటిఫికేషన్లో అనంటే చూడండి, నేను రాస్తున్నాను పరీక్ష, పరీక్ష రాసిన వారిలో ఇక్కడ పరీక్ష రాసిన వారిలో పోస్టులు ఎవరికి వస్తాయి రిజర్వేషన్స్ ప్రకారంగా అత్యధికంగా ఎవరికి వస్తాయి। ఇంకొక నా రిక్వెస్ట్, దయచేసి ప్రతి ఒక్కరు లైవ్ సెక్షన్స్లో పాల్గొనేటప్పుడు ఒకవేళ మీరు లైవ్ సెక్షన్ జరుగుతుండగా కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా దారుణంగా కింద ఇన్కన్వీనియన్స్ వల్గర్గా పెడుతున్నారు ఓకే, తెలుసుకోండి ఇప్పుడు మన వీడియోస్ అనేది కేవలం మీరు కాదు ప్రభుత్వ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూడండి, నిన్న చూశారు కదా మరి రిటైర్డ్ అయినటువంటి అడ్వకేట్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి, అలాగే తూర్పుగోదావరి నుంచి ఉన్నారు, తర్వాత రిటైర్డ్ అయినటువంటి జడ్జెస్ కూడా ఉన్నారు। సో మీరు పెట్టినటువంటి ఆ వల్గర్కి వాళ్ళ కొద్దిగా, ఎందుకంటే నేను ఒకవేళ స్క్రీన్ షాట్ వాళ్ళు తీసుకుని యాక్షన్ కూడా తీసుకుంటారు, అంతేందా, అంతమందిలోనూ ఇబ్బందికరంగా పెట్టకూడదు ఇప్పుడు ఏ వ్యక్తిని, నేను ఏమంటున్నా అన్న అక్క తమ్ముడు చక్క మంచి సంబోధిస్తున్నాను ఎవరిని, అది తెలుసుకోండి ఇప్పటికీ కూడా। సో ఇప్పుడు ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారన్న బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇప్పుడు ఈ లిస్టులు వస్తున్నాయిగా రాబోయే లిస్టులు, పరీక్ష రాసినటువంటి పోస్టులు ఎవరికి వస్తాయి, రాబోయే లిస్టులు ఎవరికి అంటే ఎవరికి క్వశ్చన్ మార్క్ వేశారు, అర్థం అవ్వాలి కదా నా భాష మరి, ఓకే రాబోయే లిస్టులు ఎవరికి అని అంటే దాదాపుగా ఎక్కువ శాతం ఫిమేల్ క్యాండిడేట్లకు ఉన్నారు, ఇప్పుడు ఫిమేల్ క్యాండిడేట్లకు ఉన్నారు, సో స్టేట్లో పరీక్ష రాసినటువంటి
అంటే ఫిమేల్ క్యాండిడేట్లు పోస్టులు రాసిన వాళ్ళు తక్కువ, పోస్టులు రాసిన వాళ్ళు తక్కువ, వాళ్ళ ర్యాంకులు ఎక్కువ. తెలుసా మీకు ఆ విషయం? ర్యాంకులు తక్కువ ఎవరికే? ర్యాంకులు తక్కువ ఎవరికే? ర్యాంకులు తక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి, ఇదిగో ఫస్ట్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ చూడండి, సెకండ్ ర్యాంకర్ ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంకర్, ఫిఫ్త్ ర్యాంకర్ నెక్స్ట్, తర్వాత 35th ర్యాంకర్, 35th ర్యాంకర్, అలాగే 21st ర్యాంకర్, 21st ర్యాంకర్. సో వీళ్ళందరూ ఎవరు తెలుసా? వీళ్ళు వీళ్ళు మెయిల్ క్యాండిడేట్లు, మెయిల్ క్యాండిడేట్లు. మీకు ఒక విషయం కూడా చెప్తానండి అన్న, వీళ్ళు మెయిల్ క్యాండిడేట్లు అని నీకు తెలుసా అని కొంతమందికి ఆ డౌట్ కూడా వస్తుంది. నేను అంత పర్ఫెక్ట్గా చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మైండ్లో ఉంటుంది, నరాల్లో పొంగిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా. సబ్జెక్ట్ అయినా ఏ విషయ పరిజ్ఞానం అయినా మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదవట్లేదు, ప్రతి కామెంట్ నా మైండ్లో ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడారు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పేస్తాను అందరిని. చూడండి, ఇది ఫస్ట్ ర్యాంకర్, ఈయన పేరు విష్ణు, విష్ణు గారు తూర్పు గోదావరి, అతను ఈస్ట్ గోదావరి. ఈయన నాకు దాదాపుగా ఫోన్ చేసి ఒక 3 మంత్స్ అయ్యి ఉంటుందండి, 3 నెలల క్రితం 4 నెలల క్రితం చేశారు. సెకండ్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ చూడండి బాబ్జీ, ఎవరు బాబ్జీ? ఈయన ఈస్ట్ గోదావరి, ఈయన ఈస్ట్ గోదావరి. విచిత్రం ఏంటంటే మొదటి నోటిఫికేషన్లో ఫస్ట్ ర్యాంకర్ ఈయన, అదే మొదటి నోటిఫికేషన్లో ఫస్ట్ ర్యాంకర్, రెండవ నోటిఫికేషన్లోనూ ఫస్ట్ ర్యాంకర్, ఫిఫ్త్ ర్యాంకర్. సో ఫిఫ్త్ ర్యాంకర్ మనం చూస్తే ఈయన లక్ష్మణ్ రావు గారు, ఎవరు లక్ష్మణ్. ఈయన ప్రకాశం అండి, ఇది ప్రకాశం. అర్థమైందా? 35th ర్యాంకర్ ప్రసాద్, ఈయన పేరండి ప్రసాద్. ఇది ప్రకాశం, ఈయనేమో కర్నూలు, కేఆర్ఎన్ఎల్, ఇది కర్నూలు. 21st ర్యాంకర్ ఉన్నారు కదా, సో ఈయన 21st ర్యాంకర్ కూడా కర్నూలు సాగర్. ఇది ఈయన పేరు వచ్చేప్పటికి సాగర్ గారు, సాగర్ కేఆర్ఎన్ఎల్ కర్నూలు. సో వాస్తవాలు ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కువ శాతం ఫిమేల్, ఏది ర్యాంకులు ఎక్కువ ఉన్నాయి, ర్యాంకులు ఎక్కువ ఉన్నాయి అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ర్యాంకర్లు ఎక్కువ ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయి, పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. మంచి టాప్ ర్యాంకులు వచ్చినాయి, టాప్ ర్యాంకులు వచ్చినాయి, ఇంకా ఉద్యోగం రాలా. ఇప్పుడు ఎలా ఉందంటే రెండో నోటిఫికేషన్లో పోస్టులు మిగిలిపోయినాయి కదా, రెండో నోటిఫికేషన్లో పోస్టులు మిగిలిపోయినాయి కదా, అయ్యి ఫిమేల్ క్యాండిడేట్లు, ఫిమేల్ క్యాండిడేట్లు. అర్థమైందా? ఇప్పుడు మొదటి నోటిఫికేషన్లో పోస్టులు మిగిలిపోయినాయి చూసారా, మొదటి నోటిఫికేషన్లో. సో మొదటి నోటిఫికేషన్లో పోస్టులు మిగిలిపోయినాయే, అలాగే రెండో నోటిఫికేషన్లో యాడ్ అయినాయి కదా, కొత్త పోస్టులు యాడ్ అయినాయి కదా, అవి ఇదిగో వేళకు వస్తాయి. ఓకే, వేళకు వస్తాయి అన్న, వీళ్ళకే వస్తాయని అనుకోకండి. అంటే జెంట్స్కి, జెంట్స్కి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ప్రభుత్వం ఎవరిని పిలవబోతుంది అన్నది, ప్రభుత్వం ఎవరిని పిలవబోతుంది రిజర్వేషన్స్ వారీగా అయితే కనుక చూడండి, ఇక్కడ ఓసీ, నెక్స్ట్ బీసీ, బీసీ ఏలో ఆల్మోస్ట్ బీసీ ఈ వరకు, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ ఎస్టీ, వీళ్ళు ఫిమేల్ క్యాండిడేట్లు, ఫిమేల్ క్యాండిడేట్లు ఉన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్లకి అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ వారీగా. సో రిజర్వేషన్స్ అనేది రిజర్వేషన్లు, సో రిజర్వేషన్స్ వారీగా ఖచ్చితంగా వీరికి ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. ఏ పోస్టులకు వస్తున్నాయో నేను ఆల్రెడీ నేను చెప్పాను, కావాలంటే మీరు చూడండి ఓకేనా. పోస్టులు 1-2 పోస్టులు చెప్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఏఎన్ఎంలకి, డిజిటల్ అసిస్టెంట్లకి, మహిళా పోలీసులకి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్, ఇప్పుడు వార్డ్ శానిటేషన్, వీళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయండి, షూర్గా వస్తున్నాయి, దాంట్లో తిరగలేదు ఓకేనా. అలాగే అన్న జెంట్స్కి రావట్లేదు అని అంటే చెప్తాను వినండి ఓకేనా. జెంట్స్కి బీసీఈ జెంట్స్ ఉంటే, బీసీఈ జెంట్స్ ఉన్నా, ఎస్టీ జెంట్స్ ఉన్నా, ఎస్టీలో జెంట్స్ ఉన్నా, నెక్స్ట్ ఎస్సీలో
జెంట్స్ ఉన్నా, నువ్వు ఏ పోస్ట్ ఇంజనీరింగ్, అనిల్ గారు ఇంజనీరింగ్ అయినా, సంతోష్ రావు గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ అయినా, ఓకేనా? సో ఇప్పుడు బీసీ ఎస్టీ ఎస్సి ఇక్కడ వీళ్ళకి, నెక్స్ట్ బీసీఏ వీళ్ళకి ఎక్కువ శాతం జెంట్స్కు ఉన్నాయి, ఎక్కువ శాతం జెంట్స్కు ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు వచ్చినటువంటిది నేనేదో ఊహించి కావాలని చెప్పట్లా, నేను ఆల్రెడీ జిల్లాలకు సంబంధించిన వీళ్ళు రిజర్వేషన్స్ వారీగా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలన్నీ చక్కగా నేను పొందుపరుచుకుని సేకరించుకున్నాను. సాధ్యమైనంత వరకు రేపు ఉదయం 8 గంటలకే లైవ్ వీడియోలో అన్నీ డిస్కస్ చేస్తాను. లైవ్లో మాత్రం ఎవరు ఫోన్ చేయకండి. రెండోదిగా ప్రతి ఒక్కరు అన్ని వీడియోలు మీరు లైక్ చేసి అందరికీ మీరు షేర్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా ఈ రత్నం అన్న ఉన్నాడు, లిస్టులు రావటం, పోస్టుల్లో జాయిన్ చేయటం అన్నీ జరుగుతాయి. ఏకైక లిస్టులు చెప్తుంది ఎవరు అంటే రత్నం కాంపిటేటర్ అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ అండి.